నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఫాలోపియన్ ట్యూబ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ తేజస్విని గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ, అసలు ఎక్కువగా ఈ దీనికి సొల్యూషన్, పిల్లలు పుట్టకపోవడానికి సొల్యూషన్ అంటే ఐవీఎఫ్ అని వినిపిస్తుంటుంది. సో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. సో ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి మనము కొన్ని సెట్ ఆఫ్ కపుల్స్కి మాత్రమే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఉదాహరణకు ఈ ఐవీఎఫ్ మనము ఎవరికి చేయగలము, ఎవరికి చేస్తాము అన్నట్టంటే, మగవాళ్ళలో సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఐవీఎఫ్ ఎలా చేస్తారంటే దాని ప్రొసీజర్ ఏంటంటారు? సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో దీనిలో మనం ఏంటి అంటే, ఇప్పుడు ఆడవాళ్లకు మనకు ఉదాహరణకు తీసుకుంటే ఐవీఎఫ్ పద్ధతిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేది ఉంటాయన్నమాట. సో మనము గొనడోట్రోపిన్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆడవాళ్ళలో ఫాలికల్స్ అనేది పెరగడానికి మనం చూస్తామన్నమాట, ఈ ఐవీఎఫ్ పద్ధతి మనం ట్రీట్మెంట్గా ప్లాన్ చేసినప్పుడు. అండ్ ఈ ఫాలికల్స్ అనేవి పెరిగాయి అండ్ దానికి సంబంధించిన కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా మనం చేసుకుంటూ అంతా ఫేవరబుల్గా ఉంది అన్నప్పుడు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ప్లాన్ చేసి, తర్వాత ఆ ఫాలికల్స్ నుంచి అండర్ అనస్థీషియా అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఊసైట్స్ అంటే ఎగ్స్ని బయటికి తీయడం జరుగుతుందన్నమాట. ఇలా బయటికి తీసిన ఊసైట్స్లో మనము అండర్ మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేసి వాటి మెచ్యూరిటీ అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఇలా మెచ్యూర్గా అండ్ క్వాలిటీ వైజ్ బాగున్న ఊసైట్స్లో మనము వాటిని ఐవీఎఫ్ అంటే కల్చర్ మీడియాలో సెమెన్ శాంపుల్ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేశాక ఆ ప్రాసెస్డ్ సెమెన్ శాంపుల్ని కల్చర్ మీడియాలో ఊసైట్ దగ్గర అంటే ఎగ్ దగ్గర మనము ఉంచడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ బయట కల్చర్ మీడియాలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనము ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటామన్నమాట. అండ్ అసలు ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే అందరిలో చేయొచ్చు అంటారా? ఎవరెవరిలో చేస్తారు కామన్గా? సో ఐవీఎఫ్ ప్రాసెస్ మనము ఒక కపుల్కి ప్లాన్ చేసినట్టయితే వాళ్లకు ఒక స్పెసిఫైడ్ ఇండికేషన్ అంటే ఎందుకు ఐవీఎఫ్ చేస్తున్నాము అనేది ఆ ఇండికేషన్ మీట్ అయిన కపుల్స్కే మనం ఐవీఎఫ్ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐవీఎఫ్ మనకు మగవాళ్ళలో ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, అలాగే అజోస్పర్మియా ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళలో కూడా కొన్ని సెట్ ఆఫ్ హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరబుల్ అన్నప్పుడు కపుల్కి ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆడవాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు బ్లాక్ అయినప్పుడు వీళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, సివియర్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ అయ్యాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందిలో ఆడవాళ్ళ వయస్సును బట్టి కూడా ఎండోమెట్రియోసిస్ సివియర్గా ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ అనేది ఇనీషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దీంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 20-25% మంది కపుల్స్లో మనము ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పటికీ, ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతున్నప్పటికీ, సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్లో కూడా ఐయుఐ మల్టిపుల్ సైకిల్స్ ఫెయిల్ అయింది అన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతూ వీళ్ళకు మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు, లాప్రోస్కోపీ అయ్యాక కూడా ఇంకా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అలాంటి కపుల్స్కి కూడా మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ కండిషన్సే కాకుండా కొంతమంది కపుల్స్లో ఇప్పుడు ఇందాక స్పెసిఫై చేసిన కండిషన్స్ లేకపోయినా కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న కపుల్స్కి కూడా ఐవీఎఫ్ మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ప్లాన్ చేసి దీంతోపాటు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీఏ అండ్ ఎం అలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా వాళ్లకు కుదిరినంతలో నార్మల్ హెల్దీ బేబీ ఇవ్వగలడం అనేది మనం ఐవీఎఫ్ ద్వారా ప్లాన్ చేయొచ్చు అన్నమాట.
అండ్ ఎటువంటి వారిలో ఐవీఎఫ్ అనేది పాసిబుల్ కాదంటారు? సో ఐవీఎఫ్ అనేది మనము ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫాలికల్ నెంబర్స్, ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది. ఆడవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ని బట్టి, అండ్ మగవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ సెమెన్ అనాలిసిస్ని బట్టి, అండ్ స్పెసిఫైడ్ ఇండికేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ముందుకు వెళ్ళగలరా లేదా అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కూడా ఒక ఏజ్ స్పెసిఫికేషన్ అనేది గవర్నమెంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆడవాళ్ళలో మనం తీసుకున్నట్టయితే 50 దాటిన వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది దే ఆర్ నాట్ ఎలిజిబుల్, అండ్ మగవాళ్ళలో 55 ఏజ్ బియాండ్ ఉన్న వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ విషయంలో అంటే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుందంటారా? సో ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకు సక్సెస్ రేట్ అనేది మనం చూసినట్టయితే అది మనం ఒక కపుల్కి ఇండివిజువలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు ఆడవాళ్ళలో మనకు ఒవేరియన్ రిజర్వ్, అంటే ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవాలి అన్నట్టంటే మనము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయన్నమాట. AMH బ్లడ్ టెస్ట్ ద్వారా కావచ్చు, లేదు అంటే యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఒక స్కానింగ్లో మనం చూసే స్కాన్ పారామీటర్ అనమాట. సో ఇవి మనకు మన ఓవరీస్లో ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ఫాలిక్యుల్స్ ఎలా ఉన్నాయి రఫ్గా అనేది ఒక ఎస్టిమేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆడవాళ్ళలో వయసు పెరిగే కొద్దీ 35 అండ్ బియాండ్, 35 దాటిన వాళ్ళలో మనకు న్యాచురల్గా కావచ్చు, సో ఫాలికల్ నెంబర్స్ అనేవి తగ్గడం మనము గమనిస్తూ ఉంటామన్నమాట. దీంతోపాటు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అన్యూప్లాయిడీస్ కూడా 35 అండ్ బియాండ్ మనకు పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆడవాళ్ళలో మనం తీసుకున్నట్టయితే ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది మన ఒవేరియన్ రిజర్వ్, అంటే మన ఫాలికల్ నెంబర్స్ని బట్టి అండ్ ఏజ్ని బట్టి మనము చూడడం, డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మగవాళ్ళలో మనం తీసుకున్నట్టయితే సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ని బట్టి మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఐవీఎఫ్లో అంటే ఈ సక్సెస్ రేట్ పెరగడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారా? ఖచ్చితంగా మెయిన్గా పేషెంట్. సో ఫ్రమ్ ద కపుల్ సైడ్ మనము తీసుకున్నట్టయితే ఉదాహరణకు ఉబకాయం, ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా మనకు ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది కొంచెం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కపుల్స్కి మనము ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దర్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి వాళ్లకు వెయిట్ రిడక్షన్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం ద్వారా వాళ్ళ వెయిట్ని రెగ్యులేట్ చేసి దాని ద్వారా వాళ్ళ ఫర్టిలిటీ అవుట్కమ్ని కూడా మనము ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫ్రమ్ ద కపుల్స్ సైడ్ మెయిన్లీ డైట్, ఎక్సర్సైజ్, అండ్ ఇఫ్ నీడెడ్ ఇఫ్ ఒబేసిటీ, మార్బిడ్లీ ఒబీస్ ఉన్న లేకపోతే నార్మల్ సివియర్ ఒబేసిటీ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు నెససరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళ వెయిట్ అనేది రెగ్యులేట్ చేసుకుని ఫర్టిలిటీని ప్లాన్ చేయడం ద్వారా ఫర్టిలిటీ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మన ఫర్టిలిటీ అవుట్కమ్ అనేది బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఐసిఎస్ఐ అంటే ఏంటంటారు? సో ఐసిఎస్ఐ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఐవీఎఫ్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనము బయటికి తీసిన ఊసైట్స్ని కల్చర్ మీడియాలో ప్రాసెస్డ్ ప్రిపేర్డ్ సెమెన్ శాంపుల్ తోటి మనం వి కీప్ ఇన్ ద కల్చర్ మీడియా వేర్ ఆ స్పర్మ్ అదంతకదే వెళ్ళి ఊసైట్ని ఫర్టిలైజ్ చేస్తుంది అన్నమాట. బట్ ఐసిఎస్ఐ అంటే ఆ తీసిన ఎగ్లోకే ఊసైట్లోకి మనము ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనే ఛాన్సెస్ కంపారిటివ్గా ఐసిఎస్ఐలో కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ ఐవీఎఫ్కి వెళ్ళాలా ఐసిఎస్ఐకి వెళ్ళాలా అనేది సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ని బట్టి కన్సర్న్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనేవాళ్ళు కపుల్కి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ ఐవీఎఫ్కి ఐసిఎస్ఐకి కంప్లీట్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో ఐవీఎఫ్లో స్పర్మ్ అది కల్చర్ మీడియాలో ఎగ్ని వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుంది అన్నమాట. మనం ఐసిఎస్ఐలో స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్ దిస్. అండ్ ఎగ్స్ ఒకవేళ తక్కువగా ఉన్న ఉమెన్లో ఐవీఎఫ్ అనేది చేయొచ్చు అంటారా? అది సాధ్యం? యా. సో ఇట్లా ఎగ్స్ తక్కువగా ఉన్నవాళ్ళు అండ్ మనం ఆడవాళ్ళలో ఫర్టిలిటీ అవుట్కమ్ చూసుకోవాలి అన్నట్టు అంటే వాళ్ళ
ఫాలికల్ నెంబర్స్తో పాటు ఏజ్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏజ్ రిలేటివ్గా యంగర్గానే ఉంది, లెస్ దాన్ 35 ఇయర్స్ అంటే వాళ్ళకి మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇఫ్ దెర్ ఇస్ స్పెసిఫైడ్ ఇండికేషన్ మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ వీళ్ళలో ఏంటి అంటే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ కావచ్చు, లేకపోతే మినిమల్ స్టిములేషన్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ అనేవి విత్ లెస్సర్ డ్రగ్స్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళలో ఏంటి అంటే కొన్నిసార్లు ఎంబ్రియో పూలింగ్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే ఎంబ్రియోస్ ఒకవేళ తక్కువగా ఉన్నా, ఒకటే ఎంబ్రియో వచ్చినా లేకపోతే ఎంబ్రియో రాకపోయినా, ఎంబ్రియో పూలింగ్ అంటే లైక్ పూల్ చేసుకొని ఒక 1-2 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్స్ ఒకవేళ తక్కువగా ఉన్న ఉమెన్లో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఎగ్స్ తక్కువగా ఉన్నా కూడా ఏజ్ ఒకవేళ లెస్ దాన్ 35 ఇయర్స్ ఉంది అన్నట్టంటే, ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బట్ వేరే ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా అసోసియేటెడ్గా అనేది వీళ్ళు కొంచెం తొందరగా ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఐయుఐ పద్ధతి ద్వారా ఇట్లా ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది తెప్పించడం కుదురుతుందంట. సో మనము ఐయుఐ పద్ధతి ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా రిలేటివ్గా ఏజ్ తక్కువ ఉంది, లెస్ దాన్ 35 ఇయర్స్ ఉన్నారు అండ్ ట్యూబ్ ఓపెనే ఉంది, అట్లీస్ట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అండ్ సెమెన్ అనాలిసిస్ రిలేటివ్లీ నార్మల్ ఆర్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మనము ఐయుఐ పద్ధతి కూడా ఎగ్ నెంబర్ తక్కువగా ఉన్నా మనం సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ చాలా కామన్గా అంటే ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటారు ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడానికి? సో ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో మనము కపుల్ ఎవాల్యుయేషన్ అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని, సో వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని ఒకేసారి ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఆడవాళ్ళ వయసు 35 లోపే ఉంది అన్న కపుల్స్ 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ద్వారా ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళ వయసు 35 నుంచి 40 లోపు ఉంది అన్నవాళ్ళు 6 మంత్స్ న్యాచురల్గా ట్రై చేశాక అవ్వట్లేదు అన్నప్పుడు ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆడవాళ్ళలో 35 దాటే కొద్దీ మనకు ఫాలికల్ నెంబర్స్ అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గడం ఉంటుంది అండ్ దీంతోపాటు అన్యూప్లాయిడీస్ అంటే ఫామ్ అయిన ఎంబ్రియోలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బియాండ్ 35 6 మంత్స్ దాటాక న్యాచురల్గా ట్రై చేశాము అన్నప్పుడు ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకొని ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అని ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ బియాండ్ 40 అండ్ బియాండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఇమీడియట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇప్పుడు మనకు మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఆనోవులేషన్. ఆడవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే ఆనోవులేషన్కి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి పీసీఓఎస్. సో ఈ పీసీఓఎస్ అనేది మీరు ఇవాళ రేపు చాలా వింటూనే ఉంటారనమాట. దీన్ని వాడుక భాషలో నీటి బుడగల ప్రాబ్లం అని కూడా అనడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి ఫాలికల్ పెరగకపోవడం అండ్ ఫాలికల్ రిలీజ్ అవ్వకపోవడం ఉంటుందన్నమాట. సో దీనివల్ల వీళ్లకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము అండ్ యూజువల్గా పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఒబేసిటీ అంటే అసోసియేటెడ్ ఉబకాయం ఉండడం అనేది కూడా మనం గమనించడం జరుగుతుందన్నమాట. అండ్ కొంతమందిలో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో అవాంఛిత రోమాలు హిర్సుటిజం కావచ్చు, లేదు అంటే పింపుల్స్ ఎక్కువగా రావడం అండ్ నార్మల్ డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడము, ఇలాంటి కండిషన్స్ కూడా మనం పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చూడడం అనేది జరుగుతుందన్నమాట. దీంతోపాటు అలోపేషియా అంటే హెయిర్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము ఇలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వీళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది, కాబట్టి వీళ్ళకు ఫాలికల్ పెరగడానికి మెడికేషన్ అంటే లైక్ ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొంతమందిలో ఓరల్ ట్యాబ్లెట్స్లో రెస్పాండ్ అవ్వని వాళ్ళలో వాళ్లకు ఇంజెక్షన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కొన్ని చాలామంది కపుల్స్ ఈ సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట.
సో మనము ఫర్టిలిటీ ఇష్యూతో వచ్చిన కపుల్స్లో కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దెర్ ఈస్ నో బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ కపుల్ హూ ఇస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో అనోవులేషన్ మోస్ట్ కామన్ కాబట్టి వీళ్ళలో మనము ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా మాక్సిమం ఒక 80-85% ఆఫ్ ద కపుల్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ఐవీఎఫ్ ఐయుఐ ఇలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళే ముందు అంటే మీరు వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తారు? సో బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అన్నట్టు మనం చూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మనము ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక బేస్ లైన్ స్కాన్లో చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ బేస్ లైన్ స్కాన్లో మనకు ఓవరీస్లో రఫ్లీ ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు ఓవేరియన్ రిజర్వ్ గురించి అంచనా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు గర్భసంచిని కూడా మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. గర్భసంచిలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, పాలిప్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే గర్భసంచిలో ఏమన్నా అవయవ లోపాలు, యూనికార్నియేట్ యూట్రస్ అంటే ఒకవైపే గర్భసంచి పెరిగి ఉండడము, లేదు అంటే గర్భసంచి రెండు భాగాలుగా ఉండడము, బైకార్నియేట్, డైడెల్ఫిస్ యూట్రస్ అంటారు. కొన్నిసార్లు గర్భసంచి లోపల పొర ఉండే అవకాశం ఉంటుంది, సెప్టేట్ యూట్రస్ అంటారనమాట. సో ఇట్లా ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందా అనేది మనం ఒక బేస్ లైన్ స్కాన్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీంతోపాటు కొన్నిసార్లు మనకు స్కాన్లో లైక్ ఓవేరియన్ రిజర్వ్ మనం చూసుకున్న తర్వాత ట్యూబ్స్లో ఏమైనా స్వెల్లింగ్ ఉన్నా అది స్కాన్స్లో తెలిసే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఈ బేస్ లైన్ స్కాన్లో రఫ్లీ మనము ఫాలికల్ నెంబర్స్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు అసోసియేటెడ్ గర్భసంచి ఎలా ఉంది అండ్ ట్యూబ్స్లో ఏమైనా వాపు ఉన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, హైడ్రోసాల్పింగ్స్ లాగా ఫామ్ అయినప్పుడు అది స్కాన్లో తెలిసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మనము ఫాలికల్ నెంబర్స్ బాగానే ఉన్నాయి, ఏజ్ యంగ్గానే ఉంది అన్నప్పుడు వీళ్ళకి సెమెన్ అనాలిసిస్ కూడా సైమిల్టేనియస్గా హస్బెండ్కి మనము అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. సెమెన్ అనాలిసిస్ కూడా నార్మలే ఉంది అన్నప్పుడు వీళ్ళకి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, మ్యారిటల్ లైఫ్ని బట్టి కూడా ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ చూసుకోవడానికి వీళ్ళకు మనము కొన్ని టెస్ట్, ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు వరంగల్ నుంచి, నమస్తే అండి. ఓకే చెప్పండి, మాట్లాడండి మేడం తో మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మా బాబుకు సంతానం చేసి మూడు సంవత్సరాల మ్యారేజ్ అయ్యి బాబుకు డ్రాప్స్ తక్కువ వస్తున్నాయట. ఓకే, సో 3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అంటున్నారు. సో ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో కన్సల్ట్ అయ్యాక ఆండ్రాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటే వాళ్ళు దానికి కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఒకసారి సెమెన్ అనాలిసిస్ కూడా సజెస్ట్ చేసి దాన్ని బట్టి మీ అబ్బాయికి అండ్ మీ కోడలికి ఏది ట్రీట్మెంట్ బెటర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే మ్యామ్, అంటే ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ఇలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఉండవా? సో ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మనము ఇచ్చే గోనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ యొక్క అనలాగ్ అన్నమాట. ఓకే, సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మనకు కంజనెంటల్ అనామలీస్ అంటే అవయవ లోపాల రిస్క్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో స్టడీస్ ప్రకారంగా మనం చూసుకున్నా ఇంచుమించు అలాగే ఉంటుంది అన్నమాట. సో దీనికి స్పెసిఫిక్గా కంజనెంటల్ అనామలీస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టయితే ఏముండదు అన్నమాట. అండ్ ఈ ఐవీఎఫ్ ఈ టెక్నిక్స్ అండర్గో అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్గా అంటే డెలివరీ అయ్యే వరకు? సో ఈ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మనము ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగానే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నమాట. బట్ వీళ్ళకి మనము నార్మలా సిజేరియన్ డెలివరీ అవుతుందా అనేది జస్ట్ బేస్డ్ ఆన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ దట్ వోంట్ బి డిసైడెడ్. సో మనం యాజ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ వీ హ్యావ్ టు కీప్ ఆన్ మానిటరింగ్. మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి జస్ట్ యాజ్ ఎనీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అన్నట్టంటే దాన్ని బట్టి వాళ్లకు మోడ్ ఆఫ్ డెలివరీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా చూస్తున్నాం ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే, అండ్ దానికి రీజన్ ఏంటంటారు?
సో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా గమనించడం అనేది మనం చూడడం అనేది రీసెంట్గా స్ట్రెస్ వల్ల అదొక యాడెడ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. అండ్ దీంతోపాటు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటారనమాట, పెస్టిసైడ్స్ ఉదాహరణకు మనం తీసుకున్నా కూడా ఇవి కూడా మనకు ఓవరీస్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఆన్ ద స్పర్మటోజెనసిస్ కూడా ఇవి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందన్నమాట. సో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనము ముందు కాలంలో లాగా అంత యాక్టివ్ లైఫ్ స్టైల్ లాగా లేదు అని. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, సిస్టమ్ ముందే కూర్చొని వర్క్ చేయడము, ఇలాంటి వాటి వల్ల కూడా అసోసియేటెడ్ మెడికల్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫర్టిలిటీ అవుట్కమ్ మీద మనకు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, ప్రభాకర్ గారు కోదాడ నుంచి. నమస్తే అండి. ఓకే చెప్పండి మీ ప్రాబ్లం మేడంతో. మ్యారేజ్ అయ్యి ఒక 6 మంత్ అయిందండి. ఆరు నెలలు అయింది. పిపిఓడి సమస్య ఉందని చెప్పారండి. ఓకే, అది ఎలా ముందు పోవాలండి? సో పిసిఓడి సమస్య ఉన్నప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ని అట్లా కన్సల్ట్ అవుతే వెదర్ ఫాలికల్ అనేది న్యాచురల్గా పెరుగుతుందా లేదా అని చూసుకోవడానికి ఫాలికులర్ స్కాన్స్ అంటారు అన్నమాట, ఫాలికులర్ స్టడీ అంటారు. సో ఆ స్కాన్స్ అనేవి చేసుకోవడం ద్వారా ఫాలికల్ పెరుగుతుందా అదంత కదే, అండ్ పెరిగి రిలీజ్ అవుతుందా అనేది మనం చూడడం జరుగుతుందన్నమాట. సో అది ఒకసారి చూసుకున్నట్లయితే న్యాచురల్గా ఒకవేళ పెరుగుతుంది అన్నప్పుడు ఏమంత మెడికేషన్ అవసరం ఉండదు. మీకు దాన్ని బట్టి టైమ్డ్ ఇంటర్కోర్స్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ లేదు, ఫాలికల్ అనేది న్యాచురల్గా పెరగట్లేదు అలాంటి పక్షంలో ఫాలికల్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు అన్నమాట. సో అది ఇనీషియల్గా టాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేస్తారు అండ్ ఫాలికులర్ స్కాన్స్ చేసుకుంటూ ఒకవేళ మీరు రెస్పాండ్ అవుతున్నారు అన్నట్టంటే దట్స్ ఫైన్, ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అన్ని పక్షంలో గోండట్రోపిన్ ఇంజెక్షన్స్ కూడా ఫాలికల్ పెరగడానికి పెట్టాల్సిన అవసరం రావచ్చు. బట్ ఏదున్నా ఆడవాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేసి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే మ్యామ్, అంటే రీసెంట్ టైమ్స్లో మనం పీసీఓడి కామన్గా చూస్తున్నాం, మెయిన్గా యంగ్ జనరేషన్ నుంచి చాలా చిన్న ఏజ్ నుంచే పీసీఓడి వస్తుంది, అండ్ దీనికి రీజన్స్ ఏంటంటారు? సో పీసీఓడి సమస్య కూడా ఇది ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటిక్ కాజెస్ రెండు క్లబ్ అయ్యి ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో యంగ్ ఏజ్ అంటే అడాలసెన్స్ అట్లా చూసుకుంటే వీళ్ళలో మనం మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చూడడం జరుగుతుంది అండ్ ఒబేసిటీ అనేది చూడడం జరుగుతుందన్నమాట. సో అడాలసెన్స్ నుంచే మనం ఐడెంటిఫై చేసినప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులేషన్ ద్వారా వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దట్. సో మనము యంగ్ ఏజ్ వాళ్ళలోనే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటివి గమనించినప్పుడు ఇంకా వేరే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం జరుగుతుందన్నమాట. సో అసోసియేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది చూసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ పీసీఓడి వచ్చినప్పుడు చాలామందికి కాంట్రసెప్టివ్స్ ఇస్తూ ఉంటారు, సో అది నెక్స్ట్ ఫర్దర్గా పిల్లలు పుట్టడం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కాంట్రసెప్టివ్స్ అనేది మనము సైకిల్ రెగ్యులరైజేషన్ అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం గురించి, ఆ పర్పస్ కోసము పిల్స్ అనేవి వాడుక భాషలో కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పిల్స్ అనేవి కూడా మనకు డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటాయన్నమాట. సో అది ఎన్ని మంత్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళ గైనకాలజిస్ట్ డిసైడ్ చేసి దాన్ని బట్టి వాళ్ళ ఇర్రెగ్యులారిటీ ఎలా ఉంది అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది గమనించి దాన్ని బట్టి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ తేజస్విని గారు.